తారాబలం ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ముఖ్యంగా ఈరోజు మనము మన ప్రధానమంత్రి అయినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారి జాతక విశ్లేషణ గురించి మనం తెలుసుకుంటున్నాం. ఈరోజు అసలు నరేంద్ర మోడీ ఎవరు, ఆయన పవర్ ఏంటి, ఆయన జాతకం ఏంటి, అసలు ఆయన ఏం చేశారు, ఏం చేయబోతున్నారు. ఎందుకోసం అంటే మన భారతీయులకు ఉన్న గొప్ప వరం ఏంటంటే జ్యోతిష్శాస్త్రం. జ్యోతిష్శాస్త్రాన్ని అనుగుణంగా చేసుకొని మనము ఎవరి జాతక విశ్లేషణ అయినా చేసి వాళ్ళ భవిష్యత్తును చెప్పవచ్చు, వాళ్ళ గతాన్ని కూడా చెప్పవచ్చు. ముందుగా మీ అందరు కూడా నమ్మకం కలగాలి కాబట్టి నరేంద్ర మోడీ గారి జాతక విశ్లేషణ మనం చేస్తూ వారి గత జీవితాన్ని, వారి జీవితంలో ఎప్పుడెప్పుడు ఏ విధంగా వాళ్ళు ఎలాంటి కష్టాలు అనుభవించారు, ఎక్కడిక్కడ ఆయన సక్సెస్గా ముందుకొచ్చారు, ఆయన విజయ పథాన్ని ఎలా ముందుకు సాగిస్తూ వచ్చారు, ఒక్కొక్క మెట్టు ఎలా ఎక్కారు, ఆ సందర్భాలు ఏంటి, అప్పుడున్నటువంటి గ్రహస్థితులు ఏంటి, ఇప్పుడున్న గ్రహస్థితులు ఏంటి, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు తీసుకున్న ఈ నిర్ణయానికి మూల కారకులు ఎవరు, ఇక్కడ గ్రహాల ప్రకారం కనుక చూస్తుండగా ఇవన్నీ కూడా విశ్లేషణాత్మకంగా చర్చిద్దాం. కీప్ వాచ్ జోషి టీవీ తారాబలం ప్రోగ్రామ్. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. వాగీషాద్య సుమనస సర్వార్థానాం ఉపక్రమే యమ్నత్వా కృతకృత్యాస్యు తం నమామి గజానన. శారదా శారదాంబోజ వదనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్. నరేంద్ర మోడీ గారి జాతక విశ్లేషణ చూస్తే కనుక వీరు 17వ తారీఖు అక్టోబర్ 1950లో ఉదయం 11 గంటలకి వాద్నగర్ అనేటువంటి గ్రామంలో జన్మించారు. చాలా నిరుపేదమైనటువంటి కుటుంబము, ముగ్గురు అన్నయ్యలు, ఒక చెల్లెలు, తర్వాత వీరు మొత్తం 5 గురు సంతానం. 5 గురు సంతానంలో నరేంద్ర మోడీ గారి తండ్రి వాద్నగర్ రైల్వే స్టేషన్లో ఆయన టీ అమ్ముతుండేవారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. చాలా పేద కుటుంబంలో జన్మించారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు మన దేశానికి ప్రధానమంత్రి అయ్యారు. దానికి గల కారణాలు ఏంటి, గ్రహస్థితులు ఏంటి? మోడీ గారు జన్మించిన సమయానికి గనక చూస్తే కనుక మన లెక్క ప్రకారం, మన తెలుగు పంచాంగం ప్రకారం కనుక చూస్తే కనుక శ్రీ వికృతి నామ సంవత్సరము, దక్షిణాయుడము, భాద్రపద మాసము, శుక్లపక్షమి, షష్ఠీతిథి, ఆ రోజు అనురాధ నక్షత్రము, విష్కంభ యోగము, తైతుల కరణము. అనురాధ నక్షత్రం యొక్క 2వ పాదంలో వృశ్చిక రాశిలో జన్మించారు. ఆ రోజు ఆదివారం, దీన్ని మధ్య లగ్నం అని కూడా అంటారు. వృశ్చిక లగ్నంలో జన్మించారు. ఇది వృశ్చిక లగ్నం. ఇప్పుడు ఈ బయట ఉన్నటువంటి సంఖ్యలన్నీ కూడా 1, 2 ఇవన్నీ కూడా, 1 అంటే వృషభ రాశి, మేషరాశి, వృషభ రాశి, మిథునము, కర్కాటకం, సింహ, కన్యా, తుల, వృశ్చిక, ధనస్సు, మకరము, కుంభము, మీనం, ఇవి. ఇప్పుడు ఇక లగ్న విషయానికి వద్దాం. వీరు జన్మించే సమయానికి గ్రహస్థితుల ప్రకారము సూర్యోదయం అయిన తర్వాత 3వ లగ్నంలో, అంటే ఇక్కడ వృశ్చిక లగ్నంలో జన్మించారు. వృశ్చిక లగ్నం. ఇక్కడ ఒక్కొక్క లగ్న విషయానికి చర్చ వద్దాం. లగ్నము, లగ్నం అంటే అర్థం ఏంటి అంటే ఒక వ్యక్తి యొక్క దైహిక స్వభావము, ఆయన గుణగణాలు ఏంటి, ఆయన ఆలోచన విధానం ఏంటి అని లగ్నం చెప్తుంది. అంటే దీన్ని తనుభావం అంటారు. వృశ్చిక లగ్నంలో జన్మించగా లగ్నాధిపతి అయినటువంటి వాడు కుజుడు. వృశ్చిక రాశికి, అదేవిధంగా మేషరాశికి, ఈ 2 రాశులకు కుజుడు అధిపతి. కుజుడు ఎక్కడున్నాడు, వృశ్చిక రాశిలోనే ఉన్నాడు. మీ ఇంట్లో మీరు పక్క వాళ్ళ ఇంట్లో, అంటే మీరు ఏదైనా గ్రామానికి వెళ్ళారు, వేరే ఊరికి వెళ్ళారు, వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నారు, మీరు ఫ్రీగా ఉంటారా? ఉండలేరు కదా. వాళ్ళ ఇంట్లో స్వేచ్ఛగా మీ పనులు చేసుకోగలుగుతారా? చేసుకోలేరు కదా. అదే మీ ఇంట్లోనే ఉండండి, మిమ్మల్ని ఎవరైనా వచ్చి ఏమన్నా అంటారా? ఏమీ అనరు. మీకు ఎంత స్వేచ్ఛ ఉంటుంది, పూర్తిగా మీకు స్వేచ్ఛ ఉంటుంది. అలా మీ మనస్సు కూడా మీ దగ్గరనే, మీరు నిశ్చింతంగా, అంటే మీరు ఇంట్లోనే ఉన్నారు కానీ మీకు భయాందోళన ఎక్కడో ఉన్నాయి, మీరు మనసు ఎక్కడో పెట్టుకొని ఇక్కడో ఆలోచిస్తున్నారు, అది కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారి జాతకంలో వృశ్చిక లగ్నంలో జన్మించారు. లగ్నాధిపతి అంటే ఆయన ఏ లగ్నంలో జన్మించారో ఆ లగ్నాధిపతి అయినటువంటి కుజుడు తన ఇంట్లోనే ఉన్నాడు. చంద్రుడు కూడా మిత్రుని యొక్క ఇంట్లో ఉన్నాడు. అంటే కుజుడు, చంద్రుడు ఇద్దరు ఫ్రెండ్స్ అన్నమాట. ఈ ఇద్దరు కలిసి ఒకే ఇంట్లోనే ఉన్నారు. దీన్ని కుజమంగళ యోగం అని అంటారు. దీనివల్ల లాభాలు ఏంటి అంటే, లాభాలు తెలుసుకోవాలంటే మొదలు మనం కారకత్వాలు తెలుసుకోవాలి. కుజగ్రహానికి ఉన్న లక్షణం ఏంటంటే ఉగ్రగ్రహము అంటారు. అంటే కోపం బాగా ఎక్కువ, ఫైటింగ్ చేయడం, అంటే యుద్ధ నైపుణ్యత శక్తి కలగడము, యుద్ధోన్ముఖమైనటువంటి ఆలోచన, క్షత్రియుల యొక్క ఆలోచన, అద్భుతమైనటువంటి ధైర్యము, సాహసము, ఇవన్నీ కూడా కుజుని యొక్క లక్షణాలు. చంద్రుడు కనుక చూస్తే కనుక మనకారకుడు, మనస్సు, సౌమ్యత్వము, ఇవన్నీ కూడా
చంద్రుడికి దయాగుణము, ఇవన్నీ కూడా చంద్రుడి లక్షణాలు. వాస్తవంగా కేవలం కుజుడే ఉన్నాడనుకోండి వీళ్ళు బాగా మొండి వాళ్ళు ఉంటారు, కొట్లాడడం తప్ప ఏది తెలియదు. చంద్రుడు కలిసి ఉన్నాడు కాబట్టి వీళ్ళ మొండితనం ఉంటుంది, కానీ ఒక మంచితనానికి మొండితనం ఉంటుంది. సరే, ఈ రెండు గ్రహాల యొక్క విశ్లేషణ మనం తెలుసుకున్నాం కదా. ఈ లగ్నం పైన ఎవరెవరి దృష్టి ఉంది? వాస్తవంగా జ్యోతిష్ శాస్త్ర ప్రకారము దృష్టి అని అంటారు, ప్రతి ఒక్క గ్రహం కూడా ఏడవ దృష్టి కలిగి ఉంటుంది. కాబట్టి ఈ గ్రహానికి ఏడవ స్థానం కనుక చూస్తే కనుక వృషభ రాశి. ఇక్కడ ఎవరైనా ఉన్నారంటే ఎవరూ లేరు. కాబట్టి కుజగ్రహం మీద సప్తమ దృష్టి ఎవరిది కూడా లేదు. అయితే గురుగ్రహం అని ఒక గ్రహం ఉందండి. ఈ గురుగ్రహం మాత్రం 1, 4, 7, 10 కేంద్ర స్థానాన్ని చూస్తుంది. 1, 2, 3, 4 అంటే గురుగ్రహము 4వ ఇంట్లో ఉన్నాడు. అంటే గురువుకి వీరు 10వ ఇంట్లో ఉన్నారు. అంటే కేంద్ర దృష్టి ఉంది. లెక్క పెడదాం, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 గురువుకి 10వ ఇంట కుజుడు ఉన్నాడు. అంటే గురుగ్రహం యొక్క పరిపూర్ణమైనటువంటి దృష్టి కుజుడు మీద ఉంది. కుజుడు కూడా 4, 8 స్థానాలను చూస్తాడు. కాబట్టి కుజుడు కనుక చూస్తే 1, 2, 3, 4 అంటే గురు కుజులు ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటున్నారు. గురువు అంటే ఎవరు అంటే విత్తకారకుడు, అంటే డబ్బునిచ్చేటువంటి వాడు. అదేవిధంగా ధర్మ జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాడు అతడు గురువు. కాబట్టి ఇతను కుజగ్రహము కొట్లాడేటువంటి తత్వం కలిగినటువంటి వాడు, ఇతనేమో ధర్మాన్ని నిలబెట్టే తత్వం కలిగినటువంటి వాడు. వీరిద్దరు ఒకరినొకరు చూసుకుంటున్నారు అంటే పరస్పరము ఇద్దరు సహకరించుకుంటున్నారు. అది కాకుండా కుజుడు మరియు గురువు ఇద్దరు కూడా మిత్రులే. అది కాకుండా గురువు యొక్క దశమ దృష్టి చంద్రుడి మీద ఉంది. గురువుకి 1, 4, 7, 10 ఈ స్థానం లోపల చంద్రుడు ఎక్కడ ఉన్నా సరే కేంద్ర దృష్టి కలిగి ఉంటే గనక గజకేసరి యోగము అని అంటారు. కాబట్టి గురు చంద్రుడు ఇద్దరు చూసుకోవడం వల్ల ఇది గజకేసరి యోగం. గురువు కుజుడిని చూడడం వల్ల మూలాన ఇది కూడా గురుమంగళ యోగం అని కూడా అంటారు. అంటే ఇక్కడ కుజగ్రహానికి గురుగ్రహము, గురుగ్రహానికి కుజగ్రహము మ్యూచువల్గా చూసుకుంటున్నాయి, సపోర్ట్ చేసుకుంటున్నాయి. కాబట్టి ఇదొక మంచి యోగం.